కోసం మంచి మాటలు మిత్రమా. ఎదుటి వారిని మాట విసరడం చాలా సులభం, కానీ ఆ మాటను తిరిగి తీసుకోలేము. అందుకని ఆలోచించి మాట్లాడండి. మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తుకొస్తారు. మనం బాధలో ఉంటే మనల్ని ప్రేమించే వాళ్ళు గుర్తుకు వస్తారు. చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతకడం అలవాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెప్తుందో అదే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు. నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు. తమ జీవితంలో చీకటిని ఎక్కువగా చూసిన వారు తమ పిల్లలకు వెలుగుని ఇవ్వాలని చూస్తారు. ఒక ప్రణాళిక అంటూ లేకుండా పనిచేస్తే లక్ష్యం సిద్ధించదు. నీ దగ్గర ఎన్ని ప్రణాళికలు ఉన్నా వాటిని నువ్వు అమలు చేయలేకపోతే ఏ ప్రణాళికలు ఎందుకూ పనికిరావు. నీకున్నదాన్ని బాగుంది అని ఒప్పుకునేంత వరకు ఆనందకరమైన జీవితాన్ని గడపలేవు. జీవితంలో నీకు కావలసిన దాన్ని వెన్నుకునే అవకాశం నీకుంది. ఆ నేను వెన్నుకున్న దాని వల్ల వచ్చే సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం నీకు లేదు. స్థానం నిలబడాలి, స్థాయి కనపడాలి అంటే ఈ రెండు రావాలి అంటే ఎక్కువగా కష్టపడాలి. మనిషి ప్రేమ అవసరం వరకే, కానీ మనసు ప్రేమ మరణం వరకు. నీ కష్టాలు బాధలు ఎవ్వరికీ అవసరం లేదు, కానీ నీ వల్ల ఒక తప్పు జరిగితే మాత్రం 100 నోళ్లు మాట్లాడతాయి. జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా కానీ కొన్ని విషయాలు అర్థం కావు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, మన వెన్ను విరిసి వెళ్లేవారెవరో, ఆయన కోసం ఆరాట పడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకుని వదిలేసేవాళ్ళెవరో. జరిగేది ఎలాగైనా జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. ఇది మాత్రం సత్యం. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతకాలి. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలన్న శ్రద్ధ కన్నా తను నేర్చుకోవాలన్న శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడే నువ్వు శాంతి సంతోషంగా బ్రతకగలుగుతావు. నీకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఎప్పుడూ బాధపడకుండా ఉండేలా తీసుకో. మనతో చెప్పుకోనంత మాత్రాన మన వాళ్ళు ఆనందంగా ఉన్నట్లు కాదు. చెప్పుకోలేని బాధలు భరిస్తూ, చెప్పుకున్నా తీరని భయాలతో నలిగిపోతూ పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారేమో గ్రహించు. సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలాగైనా ఉండాలి, పరిగెట్టే గుర్రంలాగైనా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. నష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ప్రకృతిని పడతిని ప్రశాంతంగా ఉండనివ్వండి. ప్రకృతిని ప్రశ్నించి ప్రళయం తెచ్చుకోవడం, పడతిని హింసించి పాపం మూట కొట్టుకోవడం మంచిది కాదని గుర్తుంచుకో. మధ్యతరగతి వారి ఇంటి పైకప్పు పైకి అందంగానే కనిపిస్తుంది, కానీ వారి లోపల ఉండే బాధలు, కన్నీళ్లు, కష్టాలు ఎవరికీ తెలియవు. అవి భరించే వారికి మాత్రమే తెలుస్తాయి. మనిషి గురించి తెలుసుకోవాలి అంటే డబ్బు లేకుండా బ్రతుకు చూడు, వాటంతట అవే అన్నీ బయటపడతాయి. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది ఇంకా నువ్వు నేర్చుకోవలసింది ఎంత ఉందో. ఒక్కసారి ఓడిన తరువాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవాలో అని. మార్పు గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను గెలుపుకు దగ్గర చేస్తుంది. మనిషి ఓటమి అంటే భయపడతాడు, అసహించుకుంటాడు, కానీ ఓటమి నీకు సరైన ప్రపంచాన్ని చూపిస్తుంది. నీ వాళ్ల దృష్టిలో నీ విలువ ఏమిటో తెలిసేలా చేస్తుంది. నీలో గెలవాలన్న పట్టుదలను పెంచుతుంది. ఓటమిని అసహించుకోకు, నీ ఓటమి నీ గెలుపుకు పునాదిగా చేసుకో. విజయం నీదే. ఓడిపోయావు అంటే నీకేమీ రాదని కాదు, ఇంకా నేర్చుకోవలసింది ఉంది అని అర్థం. నీ ఆనందాన్ని నీలోనే వెతుక్కో, అది ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్లదు, అది ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. నీ తప్పు నీకు అర్థమయ్యే రోజునే నీ జీవితం మారుతుంది.
మనసుని ఎప్పుడూ గాయపరిచే వారితో ఉండే కంటే వారికి దూరంగా ఉండడమే మేలు. అవకాశాన్ని పొందడం గొప్ప కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడమే గొప్ప. జీవితంలో విజయం సాధించలేని వాళ్ళు రెండు కారణాలు చెప్తారు. నేను తెలివైన వాడిని కాదు, లేదా నాకు ఎదగడానికి సరైన అవకాశం రాలేదు అని. ఇద్దరు సంపాదన కలిసి వస్తే అది భోగం. మన సంపాదన మనకి ఉపయోగపడితే అది యోగం. మనం సంపాదించింది తినలేకపోతే అది రోగం. గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది, ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించి చూడు, సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అన్నం లేకపోవడం పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. కష్టపడడం మెట్లు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు మనల్ని ఎప్పుడూ పైకి తీసుకువెళ్తూనే ఉంటాయి. ఇన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, కానీ మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. బంధం బలపడాలంటే అడిగే అవకాశం, చెప్పే చనువు రెండూ ఉండాలి. నమ్మకం లేని స్నేహం, విలువ ఇవ్వని బంధం, అర్థం చేసుకోలేని ప్రేమ. ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు, బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు, బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. బ్రతకటం కోసం పని చెయ్యి, గెలవడం కోసం కాదు, అదే నిన్ను గెలిపిస్తుంది. ఏ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు మిత్రమా.